लेंस ऑफ फोर साइड्स एंड वन एंगुलर गिवन अंटे चतुर्भुज नालुगु भुजाल कोलतरु मरियु ओक एंगल इच्चिनप्पुडु चतुर्भुजान्नि ए विधंगा निर्मिंचालो इक्कड चूद्दाम। దీనికి ఉదాహరణగా టెక్స్ట్ బుక్లో ఒక ప్రాబ్లం తీసుకుందాం. క్వాడ్రిలేటరల్ ఏబిసిడి విత్ ఏబి ఈక్వల్ 5.5 సెంటీమీటర్స్, బిసి ఈక్వల్ 3.5 సెంటీమీటర్స్, సిడి ఈక్వల్ 4 సెంటీమీటర్స్ అండ్ ఏడి ఈక్వల్ 5 సెంటీమీటర్స్, యాంగిల్ ఏ ఈక్వల్ 45 డిగ్రీలు. ఈ కొలతలతో చతుర్భుజం ఏబిసిడి నిర్మించాలి. మొదటగా దీనికోసం ఒక చిత్తుపటాన్ని నిర్మిద్దాం. తర్వాత ఏబి ఈక్వల్ 5.5 సెంటీమీటర్స్ కొలత గల ఒక రేఖాఖండాన్ని స్కేల్ సహాయంతో గీద్దాం. ఏ వద్ద 45 డిగ్రీలు కోణాన్ని గీయాలి కనుక ఏ వద్ద రేఖాఖండాన్ని కొద్దిగా పొడిగిద్దాం. ఏ వద్ద 40 డిగ్రీల కోణం నిర్మించడానికి ముందుగా ఏ వద్ద 90 డిగ్రీల కోణాన్ని ఏర్పరుస్తాం. దీనికోసం ఏ వద్ద కొంత వ్యాసార్థంతో ఒక అర్ధవృత్తాన్ని గీద్దాం. ఆ అర్ధవృత్తం ఏబీని ఖండించే బిందువు వద్ద నుంచి అంతే వ్యాసార్థంతో ఒక చాపాన్ని, ఆ చాపం నుంచి అంతే వ్యాసార్థంతో మరొక చాపాన్ని గీద్దాం. ఈ చాపాల వద్ద కోణాలు వరుసగా 60 డిగ్రీలు, 120 డిగ్రీలు ఏర్పడతాయి. 60కి 120కి మధ్య 90 డిగ్రీల కోణం ఉంటుంది కనుక 60 డిగ్రీలు 120 డిగ్రీల మధ్య ఉండే కోణాన్ని సమద్వీకరణ చేస్తాం. దానికోసం ఆ చాపాల నుంచి స్థిర వ్యాసార్థంతో వరుసగా 2 చాపాలు గీస్తాం. ఆ చాపాల ఖండన బిందువుని గుర్తించి ఆ బిందువు నుంచి ఏకి స్కేల్ సహాయంతో ఒక రేఖాఖండాన్ని నిర్మిద్దాం. ఈ రేఖాఖండము ఏబి రేఖాఖండంతో లంబంగా ఉంటుంది కాబట్టి ఏ వద్ద 90 డిగ్రీల కోణం ఏర్పడింది. ఇప్పుడు ఏ వద్ద ఏర్పడిన 90 డిగ్రీల కోణాన్ని 2 సమాన భాగాలు చేస్తే మనకు 45 డిగ్రీల కోణం వస్తుంది. దానికోసం అర్ధవృత్తాన్ని ఏబి ఖండించే బిందువు నుంచి స్థిర వ్యాసార్థంతో ఒక చాపాన్ని, అదేవిధంగా లంబం అర్ధవృత్తాన్ని ఖండించే బిందువు నుంచి అదే వ్యాసార్థంతో మరొక చాపాన్ని గీసి ఆ 2 చాపాల ఖండన బిందువుని గుర్తించి ఆ ఖండన బిందువు నుంచి ఏకి స్కేల్ సహాయంతో రేఖాఖండాన్ని గీస్తాం. ఇప్పుడు ఆ రేఖాఖండం ఏ వద్ద 45 డిగ్రీల కోణాన్ని ఏర్పరిచింది. అంటే మొత్తానికి ఏ వద్ద మనకు 45 డిగ్రీల కోణం ఏర్పడింది అని అర్థం. ఏని కేంద్రంగా చేసుకుని 5 సెంటీమీటర్ల వ్యాసార్థంతో ఒక చాపాన్ని గీద్దాం. ఆ చాపం రేఖాఖండాన్ని ఖండించే బిందువుని డీగా గుర్తిద్దాం. అంటే ఏడి ఈక్వల్ 5 సెంటీమీటర్స్ తయారైంది. బీని కేంద్రంగా చేసుకొని 3.5 సెంటీమీటర్స్తో ఒక చాపాన్ని గీద్దాం. డీని కేంద్రంగా చేసుకొని 4 సెంటీమీటర్స్తో ఒక చాపాన్ని గీద్దాం. ఈ 2 చాపాల ఖండన బిందువుని సిగా గుర్తిద్దాం. సిని బిని స్కేల్ సహాయంతో కలుపుదాం. బీసీ 3.5 సెంటీమీటర్స్ తయారైంది. సిని డిని స్కేల్ సహాయంతో కలుపుదాం. సిడి 4 సెంటీమీటర్ తయారైంది. మొత్తానికి ఇచ్చిన కొలతలతో ఏబిసిడి క్వాడ్రిలేటరల్ చతుర్భుజం తయారైంది.